అంటే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు ఇల్లు లేవండి, రైతులే ఉన్నారు. సో కూలు కట్టడానికి ఏం లేదు ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో. కాకపోతే కొంతమంది రైతులు ఆలోచిస్తారేమో వెనకాడతారేమో అనే భావన మా నాయకుల్లో ఉండింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సభ కోసం సహకరించమనగానే చాలా నిండు మనసుతో ముందుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ కానివ్వండి, ఇవ్వాల్సిన సపోర్ట్ కానివ్వండి, రేపటి రోజున పోలీస్ పర్మిషన్స్ మేము ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మేము వివరించాం. దానికి పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు పలికారు. 34 ఎకరాల భూమిని ఈ సభ కోసం క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది. చాలా గర్వంగా దాని గురించి మేము ఈరోజు సంతోషంగా ఆ కార్యక్రమం ముగించుకున్నాం కాబట్టి ఫార్మల్గా ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అసలు ఈ 2 రోజుల సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 175 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. జనసేన పార్టీ పెట్టుబడులు ఆహ్వానించడానికి ప్రోత్సహించడానికి ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే ఆహ్వానిస్తాం, సపోర్ట్ చేస్తాం. కానీ వైజాగ్లో జరుగుతున్న తంతంతా కూడా ఏంటంటే కేవలం ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేసి హడావుడి చేసి ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో విశాఖపట్నంకి త్వరలో తరలిపోతున్నారని అదొక ఆందోళనకరమైన వాతావరణం సృష్టించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ఏ విధంగా వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తారు చెప్పండి? రాజధాని ఎక్కడుందో ఎవరికి ఈ రోజుకి అర్థం కాదు. ఎందుకు ఇన్వెస్టర్స్గా కాన్ఫిడెన్స్ వస్తుంది? చివరికి క్షేత్రస్థాయిలో ఎవరినైతే వీళ్ళు ఇన్వైట్ చేశారో ఆ గెస్టుల కోసం అతిథుల కోసం కార్లు తీసుకుందామంటే ట్యాక్సీ డ్రైవర్లు ఎవరు కూడా విశాఖపట్నంలో కార్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించదని జీతాలు ఇవ్వలేరు. సరైన సమయానికి ఎవరైతే కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేశారో వాళ్ళకి బిల్స్ కట్టి రిటర్న్ చేయరు. ఈ పరిస్థితుల్లో మీరు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరగబోతున్నాయని మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ గతంలో మీరు చూస్తే కియా మోటార్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇన్ఫోసిస్, ఎన్విడియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ విశాఖపట్నంలోనే 212,000 స్క్వేర్ ఫీట్ ఈ రోజుకి భవనాలు ఖాళీగా ఉన్నాయి. ముందు వాటిని పూర్తి ఫిలప్ చేయమనండి, అప్పుడు మీరు ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టండి. ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు, ముఖ్యమంత్రికే క్లారిటీ లేదు. 100 మంది పైన అడ్వైజర్లు పెట్టుకున్నారు, పరిపాలన చేస్తున్నారు, కాగితాలు లేకుండా ఉపన్యాసాలు ఇవ్వలేరు. చుట్టుపక్కన కొంతమందిని పెట్టుకుని అద్భుతంగా మాకు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అనే భావన కల్పించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా 2వ తారీఖు 3వ తారీఖులో వీళ్ళు మరొకసారి ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి సంతకాలు చేసుకుని ఎంఓయూలు చేసుకుని డావోస్లో ఏ విధంగా చేసుకున్నారో ఫోటోలు దిగుతారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మాకున్న సమాచారం మేరకు ఎవరు కూడా అంత ఆసక్తి చూపించడం లేదు. అది నాయకత్వ లోపమే.